ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా తెలంగాణ వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న పిట్టబతుకు గురించి మాట్లాడుతూ, "పిట్టబతుకే ఎంత హాయి" అంటూ, "నేను ఏ పదవిలో ఉన్నా పిట్టలెక్కే హాయిగా నా బతుకు నేను బతుకుతున్నానన్నారు. చింతలేక కొనుకు తీసే పక్షి బతికే సౌఖ్యమన్నారు. రేపు ఎట్లా అనే ధ్యాసే లేదు, దాచుకునే గుణము అసలే లేదు, లోభితనము ఎరకలేదు, నరునికి ఉన్న ఈర్ష్య అనువంత సైతం పిట్టకు లేదు" అంటూ ఆయన వివరించిన విధానాన్ని ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. చింతలేక కొనుకు తీసే పక్షు బతికే సౌఖ్యమన్నారు. రేపు ఎట్లా అనే ధ్యాస లేదన్నారు. దాచుకునే గుణము అసలే లేదు, లోభితనము ఎరకలేదు, నరునికి ఉన్న ఈర్ష్య అనువంత సైతం పిట్టకు లేదని ఆయన వివరించారు. నిరంతరము వెలుగు పూలు నేలకు వెదజల్లువాడు, తన సెగల తేరు చుట్టు భూమిని పగలు రాత్రి తిప్పేవాడు, లేడి పరుగుల తవేడి గుర్రములాడించేవాడు, అతనే మమ్మల్ని కొలిమి సాగరంతోన చెలిమి, ఆ నింగి సాగరాల మధ్య బంధమే జల చక్రము, విశ్వరమణీయాల వింత జల చక్రము, పారేవాగు వంకలుగా పచ్చనాకు రెమ్మలు గంతులేని సంద్రము, ఆ సరస్సులెంతో అందము, కోనేటి కొలను కాల్వలు ఊరేటి ఊట సెలిమెలు, ఆపత్తు వేడి పొందు గోరి సింధులాడుతుంటవి, సింధాడె నీటి మువ్వలు చిన్నారి సినుకు గవ్వలు, చిరుగాలి పాటకెగసి ఎగసి సినుకుల దరువేస్తవి, అది కనుక ఆ దరువు నిరంతరం సాగాల. మనిషి బతకాలంటే ఓ గుల్లా ఓ పుల్లా ఓ పురుకా ఎందుక తీసిన కొమ్మ సిట్టి గూడు, పిట్టె బతుకే ఎంత హాయి. నన్ను చూసు, నీవు పిట్టె బతుకుంటూ నీ వాయి ఉన్నాడే, నేను ఏ పదవిలో పిట్టలేక హాయి నాడు ఒప్పలేను, కాకపోతే కొంచెం అప్పుడు మా ముందు తిరగంటే బతుకలే. ఓ పుల్లా ఓ పుడుక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టి గూడు, పిట్టె బతుకే ఎంత హాయి. చిగురుటాకు చిగురుటాకు పొగరు పూత లేత పింగ తీపి పండు, నోటి కంది చింతలేక కొనుకు తీసే పక్షి బతికే సౌఖ్యమోని, ఊట కొంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకులకి గుణము లేదు, లోపితనము ఎరుక లేదు, ఈ లోకమెల్లా తరచి చూసిన నరునికున్న ఈర్ష నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్లకు లేదు, పుల్లాడుక చిన్న కొమ్మ రామశిల్క గోరు వంక పాల పిట్ట పావులాగీ తీపు అమ్మ, నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు, ఆ పేరు కోసం ఉనికి కోసం ఈ సమంతా రావటం లేదు, చీకటైతే ఒదిగిపోయి వేగువానే నిద్ర లేసి గాలిలోన జీదుకుంటా గగన మంచులా తేలి. RC న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా RC న్యూస్లో మీకోసం.